ఇవాల ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలిసారిగా భేటీ కానుంది 14 మంది సభ్యుల గల సమన్వయ కమిటీ ఇవాల సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో సమావేశం జరుగునుంది సీట్ల సర్దుబాటు ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు అటు ఎన్నికల వ్యూహ రచనకు సంబంధించిన అంశంపై సమన్వయ కమిటీ ఫోకస్ పెట్టనుంది అటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక విషయమై సభ్యులు దృష్టి పెట్టనున్నారు ఇక భేటీకి ముందే సీట్ల సర్దుబాటుపై కూటమిలోని రాష్ట్రాల యూనిట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆప్తో పొత్తే వద్దంటూ రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు గలం విప్పుతున్నాయి హర్యానాలో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ఆప్ నేతలు చెబుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మదార్ అందిస్తారు మదార్ ఓవర్ టు యు 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో మొదటి ఇండియా కూటమికి సంబంధించి మొదటి కోఆర్డినేషన్ కమిటీ భేటీ అవుతుంది ఈ భేటీలో ఈ సమావేశంలో 14 పార్టీలకు సంబంధించి 14 మంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు కీలకంగా ఎజెండాకు సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎజెండా అనేది కూడా ప్రిపేర్ కాలేదు ఆ ఎజెండాకు ఒక రూపు తీసుకురావడము దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీలకు సంబంధించి ఎలాంటి వైఖరి ఉండబోతుంది ఉమ్మడి అభ్యర్థి నిలబెడతారా లేకపోతే ఇండియా కూటమికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది వాటిపైన కూడా రాబోయేటువంటి మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనే ఎజెండా రూపకల్పన సీట్ల సర్దుబాటు అలాగే ఉమ్మడి అభ్యర్థి లేకపోతే సోషల్ మీడియా టీమ్స్ ఇతర కమిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే వేశారు ఇక దానికి సంబంధించి వాటిని యాక్టివేట్ చేయడము వాటిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడం వాటిపైన ఫోకస్ అనేది కూడా చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు అనేది కూడా వేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ సమావేశంలో ముఖ్యంగా శరద్ పవార్ అలాగే కేసీ వేణుగోపాల్ టిఆర్ బాలు డిఎంకే పార్టీ నుంచి అలాగే హేమంత్ సోరెన్ సంజయ్ రౌత్ తేజస్వి యాదవ్ అభిషేక్ బెనర్జీ రాఘవ్ చెడ్డా జావేద్ అలీ లలన్ సింగ్ డి రాజా ఒమర్ అబ్దుల్లా మహబూబా ముఫ్తీ అలా సిపిఎం నుంచి ఇంకా ఎవరిని కోఆర్డినేషన్ కమిటీలో ఉంచుతారనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది కొద్దిసేపటి క్రితమే డి రాజా ప్రత్యేకంగా సీతారాం యేచూరి ప్రత్యేకంగా శరద్ పవార్ తో భేటీ అయ్యారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాలపైన చర్చ అనేది కూడా చేయబోతున్నాము ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి రాబోయేటువంటి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చ అనేది కూడా చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు అయితే చాలా కీలకమైనటువంటి అంశము సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒకవేళ దానిపైన నిర్ణయం అంటూ తీసుకోవాల్సి వస్తే ఎలా ఉండబోతుంది అనే దానిపైన క్వశ్చన్ అనేది కూడా రేజ్ అవుతా ఉంది దానికి సంబంధించి కూడా నాయకులు ఒక్కొక్క వర్షన్ అయితే చెప్తా ఉన్నారు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు అనేది కూడా ఉంటుంది అనే మాట చెప్తున్నప్పటికీ అది ఎంతమేరకు అమలు అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వివాదం అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొదట ఢిల్లీకి సంబంధించిన 7 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చింది ఆ తర్వాత నుంచి కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది ఏకపక్షంగా 7 స్థానాలు ఎలా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అంటూ ప్రకటిస్తుంది అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొదట విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఇండియా అలయన్స్ గా పెట్టుకుంటున్నాము సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఇలాంటి నిర్ణయం జరగలేదు అలాంటి సందర్భంలోనే ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటే ఎట్లా ప్రకటిస్తారంటూ కూడా వారి వైపు నుంచి క్వశ్చన్ వచ్చింది దాని తర్వాత వారు కూడా బీహార్ కావచ్చు లేకపోతే ఇప్పుడు రానున్నటువంటి హర్యానాకు సంబంధించి కూడా పోటీ చేస్తాము హర్యానాలో 10 సీట్లుంటే 10 సీట్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది బీహార్కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తామంటూ కూడా వారు ప్రకటించడము ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన స్టేట్కు సంబంధించినటువంటి యూనిట్లను కూడా ప్రకటించారు దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే నడుస్తుంది కొద్దిసేపటి క్రితమే హర్యానాకు సంబంధించిన భూపేందర్ సింగ్ హుడా కూడా ప్రకటించారు 10 సీట్లకు 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్పారు సో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ టీఎంసీ ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి
కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి పార్టీల మధ్య అక్కడ ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో స్థానిక పార్టీలు టీఎంసీ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ఉన్న దగ్గర ఎట్లా సీట్ల షేరింగ్ అనేది జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి అన్ని స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కనుక సీట్ల షేరింగ్ కనుక జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పనిచేస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇప్పటికే గతంలో ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించి ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ అలాగే పంజాబ్ కు సంబంధించిన కాంగ్రెస్ యూనిట్ రెండు కూడా మల్లికార్జున ఖర్గేని కలిసి ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు మద్దతు ఇవ్వద్దు లోక్సభలో వచ్చేటువంటి బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి సో ఇవన్నీ ఇష్యూస్ కు సంబంధించి సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అంశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే కూటమి సంబంధించి 27 పార్టీలు ఉన్నాయి 27 పార్టీలు కూడా అన్ని కలిసి పనిచేస్తాయి రానున్నటువంటి ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కూటమి కట్టాము అంటూ కూడా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి ఆచరణకు వచ్చే వరకు ఎంతవరకు సాధ్యమవుతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూసే పంజాబ్ హర్యానా బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది వాటిని ఈ రోజు జరగబోయేటువంటి ఈ మీటింగ్ లో వాటికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు లేకపోతే ఉమ్మడి అభ్యర్థి మొదట ఇండియా అలయన్స్ ఇండియాకు సంబంధించిన అలయన్స్ ను ప్రకటించిన సందర్భంలోనే తెరపైకి వచ్చింది ఉమ్మడి అభ్యర్థి అది కూడా 27 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిని ఒక్కరినే నిలబెట్టి ఓట్లు చీలకుండా చూసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అలా నిలబెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది దానిపైన కూడా ఈరోజు నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక దేశవ్యాప్తంగా ఒక 12 రాష్ట్రాల్లో మెగా ర్యాలీలను అంటే భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించాలని భావిస్తా ఉన్నారు ఉమ్మడిగా క్యాంపెయిన్ చేయాలి పార్టీలకు సంబంధించిన నాయకులతోటి భారీ బహిరంగ సభలు నిర్వహించాలి అనేటువంటి దిశగా ప్లానింగ్ చేస్తున్నారు అయితే ఆ వెన్యూస్ కు సంబంధించి అంటే ఏ రాష్ట్రాల్లో వీటికి సంబంధించినటువంటి బహిరంగ సభలు నిర్వహించాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది శ్రవంతి రైట్ మదర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్